జిల్లా పెనుగంచిప్రోలు మండలం కేంద్రంలో పవిత్ర మున్నేటి తీరాన కొలువై ఉన్న శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం నిత్య యాత్రాస్థలంగా విరాజిల్లుతోంది. మహిమలు ఎన్నో చూపే దేవతామూర్తి శ్రీ తిరుపతమ్మ అనే నమ్మకంతో లక్షలాది మంది భక్తులు ఈ అమ్మవారిని దర్శించి తరిస్తున్నారు. కొలిచిన వారి కొంగు బంగారం శ్రీ తిరుపతమ్మ తల్లి. భక్తుల దృష్టిలో శ్రీ తిరుపతమ్మ అమ్మవారు త్రిమాతా శక్తి స్వరూపిణి. అందుకే పెనుగంచిప్రోలు పుణ్యక్షేత్రంలో శ్రీ తిరుపతమ్మ అమ్మవారు అశేష భక్తజనకోటితో పూజలందుకుంటున్నారు. ఆలయానికి వచ్చే ఆదాయం కృష్ణా జిల్లాలోని దేవాలయాల్లో 2వ స్థానంలోను రాష్ట్రంలో 11వ స్థానంతోనూ విరాజిల్లుతుంది. పెనుగంచిప్రోలు ఒక పురాతన నగరం. మున్నా నదిగా పిలువబడే మునేటి ఒడ్డున వెలసిల్లిన పవిత్ర క్షేత్రమే ఈ పెనుగంచిప్రోలు. 11వ శతాబ్దంలో గుడిమెట్టను పాలించిన చాగి వంశీలకు చెందిన 2వ రాజధానిగా పేరొందిన నగరమే ఈ పెనుగంచిప్రోలు. వీరు 2 శతాబ్దాల కాలం కాకతీయ రాజులకు విధేయులుగా ఉంటూనే స్వతంత్ర ప్రతిపత్త గల మాండలిక రాజ్యంగానే కొనసాగినట్టు చరిత్ర చెబుతోంది. ఈ క్షేత్రంలో మొత్తం 101 దేవాలయాలున్నట్టు అవన్నీ కాలక్రమేణా కాలగర్భంలో కలిసిపోయినట్టు స్థానికులు చెప్తుంటారు. శ్రీ తిరుపతమ్మ అమ్మవారి క్షేత్ర ప్రయాణం ఆద్యంతం చారిత్రకమయం. పెనుకంచిప్రోలు ప్రాంతం అడుగడుగు అమ్మవారి మహిమాన్వితమై భక్తులకు ఆశీస్సులు ఇస్తూ కొండంత అండను చేకూరుస్తుంది. ఈ క్షేత్ర స్థల పురాణం ఎంతో విశిష్టమైనది. యాత్రికులను అమితంగా ఆకర్షిస్తున్న పెనుగంచిప్రోలును గతంలో పెదకంచిగా పిలిచేవారు. ఈ గ్రామాన్ని ఆనుకుని మున్నేరు నది ప్రవహిస్తుంది. ఈ నది మౌద్గల్య మహర్షి వరంచే ఏర్పడిందని భక్తుల నమ్మకం. రాజా వాసిరెడ్డి జగ్గభూపాలుడు కృష్ణా మండలాన్ని పరిపాలించే సమయంలో ఈ గ్రామంలో కొన్ని ప్రసిద్ధ దేవాలయాలను నిర్మించారు. వాటిలో స్వయంభూ శంభులింగేశ్వర స్వామి ఆలయం, ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి, వేణుగోపాల స్వామి, అంబికేశ్వర స్వామి, కాశీ విశ్వేశ్వర స్వామి, విఘ్నేశ్వర స్వామి, ఆంజనేయ స్వామికి దేవాలయాలు నిర్మితమయ్యాయి. తిరుపతమ్మవారి సన్నిధాన మహత్యం గురించి అల్లసాని పెద్దన కవి ఇలా అన్నారు. అచట పుట్టిన చిగురు కొమ్మైన చాప అని వర్ణించారు. పెనుగంచిప్రోలులో ఎక్కడ తవ్వకాలు జరిపినా శిథిల శిల్పాలు కళాఖండాలే లభిస్తాయి. ఎక్కడ ఇంటికి పునాదులు తీస్తున్నా, ఎక్కడ కొత్త నిర్మాణానికి గోతులు తవ్వుతున్నా ఏదో ఒక పురాతన అవశేషాలు బయట పడుతూనే ఉంటున్నాయి. ఒక ప్రదేశానికి ఇంతటి మహత్తు కలగడం ఆ స్థల మహత్యమే కారణమని పెద్దలు చెబుతున్న మాటలే. ఈ గ్రామంలో ఒకప్పుడు నిర్వహించిన గృహ నిర్మాణ తవ్వకాల్లో బుద్ధుడు, నంది, ఐరావతంపై ఇంద్రుడు, శివపార్వతులతో పాటు మరికొన్ని విగ్రహాలు లభ్యమైనాయి. దీంతో కొంతకాలం ఈ పెదకంచిప్రోలు కూడా బౌద్ధ క్షేత్రంగా విరాజిల్లిందని చరిత్రకారుల్లో అభిప్రాయమని భావన. చారిత్రక ఆధారాలను బట్టి శ్రీ తిరుపతమ్మ అమ్మవారి చరిత్ర దాదాపు 17వ శతాబ్ది నాటిదని తెలుస్తుంది. తిరుపతమ్మ వారు 17వ శతాబ్ది ఉత్తరాంధ్రకు చెందిన అనింగడ్డపాడు, గోపినేనిపాడు గ్రామాల్లో కొల్లా శివరామయ్య, రంగమాంబలకు లేకలేక సంతానం శ్రీ తిరుపతమ్మ. బంగారు తల్లి సేవకి తరలి రండి భక్తులందరూ. బంగారు తల్లి సేవకి తరలి రండి భక్తులందరూ. మందార మనసుల కను విందారగసే.